నమో వెంకటేశాయ ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయిని మాధవాయ మధు విద్విషే నమః. క్షీరసాగర తరంగ పంక్తులు, ఆ తరంగ శీకరములు తుంపురులు మెల్లమెల్లన శేషతల్పాన్ని స్పృశిస్తూ ఉండగా, ఆ శేషతల్పంపై ఆ శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే అవతరించి రామరాజ్య స్థాపన చేసి ధర్మ పరిపాలనలో భవిష్యత్ తరములకు యుగములకు మార్గదర్శకుడై ఉన్నటువంటి అవతారమూర్తి. శ్రీమద్ రామాయణంలో ఆ దేవదేవుడు వాల్మీకి మహర్షి సప్తర్షుల చేత పొందినటువంటి ఉత్తేజంతో, సప్తర్షులు ఇచ్చినటువంటి రామమంత్రంతో, ఆ రామమంత్రం యొక్క అనుసంధానంతో రామాయణం రాశారు. సప్తర్షి రామాయణంలో కూడా ఈ ఉత్తరకాండ అన్నది వశిష్ఠ మహర్షుల వారు చెప్పారు. శ్రీరామో హయమేధ ముఖ్య మహకృత్ సమ్యక్ ప్రజాపాలయన్ కృత్వా రాజ్యమథానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ పుత్రౌ భ్రాతృసుతాన్వితౌ కుశరవౌ సంస్థాప్య భూమండలే సోయోధ్యాపురవాసిభిశ్చ సరయూస్నాత ప్రపేదే దివం. శ్రీరామచంద్ర ప్రభు 10,000 సంవత్సరాలకు పైగా ధర్మ పరిపాలన చేసి రామో రామో రామయితి ప్రజానాం అభవంత రామభూతం జగదభూత్, అందరూ రామా 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 అంటూ ఆ రామనామాన్ని అనుసంధానం చేసుకుని ఆనందాన్ని పొందే రీతిగా భగవంతుడు పరిపాలన చేసి ఉత్తరకాండ, ఈ ఉత్తరకాండ అంతా కూడా వశిష్ఠ మహర్షుల వారు ఒక శ్లోకంలో చెప్పేశారు. శ్రీరామో హయమేధ ముఖ్య మఖకృత్, శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేకం చేసుకున్న తరువాత పౌండరీకము అశ్వమేధము ఇటువంటి యజ్ఞము యాగాదులు ఎన్నో కూడా నిష్ఠాగరిష్ఠుడై నిర్వహించి ప్రజలకు ధర్మ పరిపాలనాన్ని అందించారు. ప్రకృతిలో అణువణువు పులకింపచేశాడు ఆ పరమాత్మ. పుత్రవు భ్రాతృసుతాన్వితవు కుశలవు, కుశుడు లవుడు అనే కుమారుడు కలిగారు. తన యొక్క అనంతరము వారికి రాజ్యభారాన్ని అప్పగించి సరయూ నదిలో మునిగి ప్రాయోపవేశం చేసి అలా పరమపదంలో తేలాడు. ఇదంతా ఉత్తరకాండ. ఆ ఉత్తరకాండలో రాముడు తన అవతార పరిసమాప్తాన్ని ఏ విధంగా నిర్వహించాడని ఆ అంశాలను వర్ణించే కాండ ఈ ఉత్తరకాండ. జమదగ్ని యుద్ధకాండ చెప్తే ఈ ఉత్తరకాండని వశిష్ఠ మహర్షుల వారు సప్తర్షుల్లో 7వ మహర్షిగా పేరెన్నికగనటువంటి మహానుభావుడు చెప్పినటువంటి శ్లోకం. శ్రీరామో హయమేధ ముఖ్య మహకృత్ సమ్యక్ ప్రజాపాలయన్ కృత్వా రాజ్యమధానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ పుత్రౌ భ్రాతృసుతాన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే సోయోధ్యాపురవాసిభిశ్చ సరయూ స్నాత ప్రపేదే దివం. సీతాదేవి, ఆమె ఏ భూగర్భం నుంచి అవతరించిందో అదే భూగర్భం ద్వారానే పరమపదం చేరారు అమ్మవారు. ఆ దేవదేవుడు సరయూ నదిలో స్నానం కోసం ప్రవేశించినట్టుగా ప్రవేశించి అలాగే పరమపదంలో తేరారు. ఆ పరమపదంలో శేషతల్పంపై ఉన్నటువంటి పరమాత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు. గురుతర భోగితల్పమున ఉజ్వల యోగ విశేష లీలమై శరణిధి కన్యకామణి కుచద్వయ కిరీతవక్షుడై మనోహర సుఖనిద్రడున్న కమలాక్షుడు పద్మాక్షుడు కమలపత్రముల వంటి మనోహరములైన కన్నులు కలిగినటువంటి ఆ దేవదేవుడు సీతాలక్ష్మీ సమేతుడై ధర్మ పరిపాలన చేశాడు. తరువాత అవతారాన్ని పరిసమాప్తం చేసుకొని పరమపదంలో శ్రీమన్నారాయణుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ శేషతల్పం నుంచి అలనాడు బ్రహ్మాదులకు వాగ్దానం చేశాడో, రావణాది కంటకులను సంహరిస్తానని, దశరథ మహారాజు కుమారుడే జన్మిస్తానని ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడు ప్రభువు. ఆ దశకంధరుని కంఠనాళ దళన కృత్యంబు నంబేర్చి దశరథ ధాత్రీస గర్భధాత్రి నందనుడనై పుట్టి దశ సహస్రాబ్దము ధరణి ధర్మసంధానంబు చేసి ప్రశమితాసురుడనై మీదు బాములు పాయంగ చేతు అనుచును శ్రీహరి కంఠనిర్గతములై అంభోద గర్జాభముల ధ్వనులు ఉద్భూతములయ్యే 3 దశలన్. 3 వాగ్దానాలు వచ్చాయి ప్రభువు నుంచి వాళ్లకు.
ఆ మూడు వాగ్దానాలు ఏమిటి? దశరథ మహారాజు యొక్క కుమారుడై జన్మిస్తాను, దశకంధరుడైనటువంటి రావణాది రాక్షసులను సంహరిస్తాను, 10,000 సంవత్సరాలు పైగా దశ సహస్రాబ్దములు దాటినంత అంటే 11,000 దివ్య సంవత్సరాలు సుమారు ధర్మ పరిపాలన చేసి రామరాజ్య స్థాపనం చేస్తానని ఆనాడు బ్రహ్మాదులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రభువు ఆ అవతారంలో అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ పరమపదంలో శ్రీమన్నారాయణుడై ప్రకాశిస్తూ ఉన్నాడు, లోకాలన్నీ కరుణిస్తూ ఉన్నాడు. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. శ్రీలక్ష్మీ కళ్యాణి కమలా కమలాలయ పద్మ మామక చేతసద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకం. అతి పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు అమ్మవారు లక్ష్మీదేవిని కూడా మనం తరచు కీర్తించుకోవచ్చు. ఈ కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో అమ్మవారిని ఆ తల్లి యొక్క నానా విధాలైన దివ్య నామములు ఏవైతే ఉన్నాయో ఆ నామములన్నిటినీ స్మరించుకుంటూ మనం కీర్తించుకోవడం అనేటువంటిది ఒక యోగ్యమైనటువంటి విషయం. శ్రీహి జ్ఞానస్వరూపిణి కనుక, సంపత్ స్వరూపిణి కనుక, జ్ఞానం కన్నా మించినటువంటి సంపద మరొకటి లేదు కనుక ఆ తల్లికి శ్రీ అనేటువంటి పేరు ప్రసిద్ధిలో ఉన్నది. అదేవిధంగా లక్ష్మీహి లక్ష్మీదేవి, క్షీరసాగర పుత్రిక, భృగువంశ సంజాత, ఇలా అనేక రకాలైనటువంటి విధానాల్లో కీర్తింపబడేటువంటి తల్లి లక్ష్మి. కళ్యాణి సమస్త లోకాలకి కూడా కళ్యాణ ప్రదాయని కనుక కళ్యాణి అనేటువంటి నామం. కమల చక్కటి వికసించినటువంటి సహస్రదళ పుండరీకాల్లో నివసిస్తూ ఉంటుందట. ఎక్కడి సహస్రదళ పుండరీకాలు ఉంటాయంటే స్వర్లోకంలో ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. కానీ మానవ లోకంలో ఎక్కడుంటాయంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మన యొక్క ఈ ప్రయాణం ఏదైతే ఉన్నదో కుండలిని ప్రయాణంలో ఒక్కొక్క స్థలంలో మూలాధార పద్మం, స్వాధిష్టాన పద్మం, మణిపూర పద్మం, అనాహత పద్మం, విశుద్ధి పద్మం, ఆజ్ఞాపద్మం అనేటువంటి 6 చక్రాలు దాటిన తర్వాత సహస్రదళ కమల రూపమైనటువంటి ఆ సహస్రార చక్రం ఏదైతే ఉన్నదో అది యోగులందరికీ శిరస్సులో చాలా సుఖిస్తమైనటువంటి పద్మస్థానం అన్నమాట. అక్కడ అమ్మవారు నివసిస్తారు. విష్ణునా సాకం, విష్ణువుతో కూడి కనుక నా యొక్క చేతసద్మని హృత్పద్మే, నా హృదయ పద్మంలో ఓ తల్లి నీవు నివసించాలి అనేటువంటి కోరిక మనం సమర్పించేటువంటి సమయంలో కమలే కమలాలయే, ఆ తల్లి ఆ పద్మవనంలో నివసిస్తుంది కాబట్టి కమల కమలాలయ, ఇలాంటి యోగులందరి యొక్క సహస్రార కమలాలలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి కమలాలయ అనేటువంటి పేరు, కమల వనంలో నివసిస్తుందని. అలాగే పద్మ పద్మ అని కూడా ఆ తల్లికి పేరు. అనంతమైనటువంటి ధన సంపదలను లోకానికి ఆ తల్లి అనుగ్రహిస్తుంది కనుక అందుకని మామక చేతసద్మని, నా యొక్క మనస్సద్మ మనస్సు అనేటువంటి గృహం ఏదైతే ఉన్నదో ఆ గృహంలో హృత్పద్మే హృదయ కమలంలో వసతు విష్ణునా సాకం, విష్ణువుతో కలిసి నీవు వసించవలసింది అని ఆ తల్లిని కోరుకోదగినటువంటి మాసం ఈ ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 1 మార్చి చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పూర్ణిమా తిథి ఉత్తర ఫల్గుని నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. పూర్ణిమ సూర్యోదయ వ్యాప్తి కలిగినటువంటి రోజు ఈరోజు కనుక ఈ రోజున తిథి పూర్ణిమా తిథి అని చెప్పుకుంటాం. కానీ పూర్ణిమకు సంబంధించినటువంటి రాత్రియుత్సవాలన్నింటినీ కూడా గడిచిన రోజునే మనం జరుపుకుంటాం. ఇది ఒక విషయం. రెండవది, ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు విశేషం ఏమిటంటే ముగ్గురమ్మలలో
సంపత్ప్రదాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవదానువులందరూ ఈ క్షీరసాగరాన్ని మధించేటువంటి వేళ పాల సముద్రంలోంచి ప్రాదుర్భవించినటువంటి రోజు ఈరోజు కనుక లక్ష్మీ జయంతి అనేటువంటి మహత్తరమైనటువంటి ఉత్సవాన్ని ఈరోజు అందరూ భక్తలోకం అంతా కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో జరుపుకునేటువంటి సందర్భం అన్నమాట ఇది. అదేవిధంగా ఈ రోజున గురువారం కనుక మనం బృహస్పతి సంబంధమైనటువంటి కవచాలను, బృహస్పతి సంబంధమైనటువంటి హృదయాన్ని, ఇటువంటి వాటన్నిటిని కూడా మనం జరుపుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.